హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవాళ వచ్చేసి మన స్మాల్ రెమెడీ అండి, ఏం లేదు. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ప్రాబ్లం, ఏంటంటే డ్రైగా ఉంటుంది కదా హెయిర్, అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న రెమెడీ అండి, చాలా బాగుంటుంది. ఏమి లేదు, సింపుల్ ఒక చిన్న ఆనియన్ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని ఒక ఆనియన్ కోసేసి ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత బాగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం మెంతులు అనేది యాడ్ చేయాలి. మెంతులు యాడ్ చేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది చల్లారిన తర్వాత కొంచెం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని ఇక హెడ్కి అనేది మొత్తం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. చాలా మంచి రెమెడీ అండి, చాలా చిన్న రెమెడీ. ఇది కంపల్సరీ రెగ్యులర్గా అనేది వాడాలి, మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఒక్కసారిగా రాదు ఇది అనేది. ఇప్పుడు ఆనియన్ చాలా బాగా పనిచేస్తుంది, ఆనియన్ జ్యూస్ కూడా వాడచ్చు, అది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ ఆయిల్ అనేది ఇవాళ హెయిర్కి అనేది అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత షాంపూతోటి, మైల్డ్ షాంపూతోటి మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్ అనేది కూడా. 1 అవర్ నేను ఆప్షన్ ఇస్తున్నాను, మీ ఇష్టము. 2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు. నాకు బాగా హెడేక్గా ఉంది, అందుకని నేను ఇవాళ ఈ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. మీరు వాడండి, మీ హెయిర్ రిజల్ట్ అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది రిజల్ట్. నేను ఇది రెగ్యులర్గా వాడుతున్నాను. ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసేయాలి స్టవ్ అనేది. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారాలి. వేడివేడిగా అయితే మనం అప్లై చేసుకోకూడదు. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఆయిల్ అంతా ఇంకా మీరు హెయిర్కి అనేది అప్లై చేసేసుకోండి. చాలా బాగుంటుంది. అసలు అది పెడుతుంటేనే మనకు చాలా రిలాక్స్గా ఉంటుంది. లైట్గా మసాజ్ అనేది కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ చేస్తున్న పెట్టుకున్న వీడియో మీకు పెట్టాను, మీరు చూడండి, మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది హెయిర్ అనేది ఈ ఆయిల్ పెట్టుకుంటే. కానీ ఇది రెగ్యులర్గా పెట్టుకోవాలి, కనీసం వీక్లీ ట్వైస్ అయినా మీరు అప్లై చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, చూడండి. Thank you.
క్లిప్ పెట్టేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. చాలా సిల్కీగా డాండ్రఫ్ అనేది పోతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. కానీ వారానికి ట్వైస్ అనేది చేయాలి. చాలా బాగుంటుంది హెయిర్ మాత్రము, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది.